సరే అంటే ఊ అన్నాము, పగలు కొట్టిన తర్వాత ఒక 5 గంటల్లో కట్టిస్తామన్నా. సరే అని మేము కూడా ముందుకొచ్చి సరే అని మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరుండి చెప్పాల్సింది చెప్పాము. మేడం పెండింగ్ పడిపోయింది, తర్వాత శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు. మళ్ళీ ఈ మధ్య 5-6 నెలలాడు అది కూడా పీకేశారు. ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మేము ఇప్పుడు వచ్చి నిన్న ఫిబ్రవరి 19వ తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి 6 సంవత్సరాలు అండి, ఇదిగో కడతాం అదిగో కడతాం అన్న. ఫిబ్రవరి 18వ తారీఖు ఖాళీ చేసాం. అసలు ఎవరు ఏమి చెప్పలేదు. మేము ఇక్కడ రాజగృహ రోడ్లో ఈ రోడ్లో అప్పుడు మా మార్కెట్ తరపు నుంచే మా సొంత డబ్బులతో సెట్లు వేసుకున్నాం. లేదు అక్కడ వేసుకోండి అని చెప్పారు, వేసుకున్నాం. మాకు 40 షాపులు అండి, 40 షాపులు. అవి కూడా మేము ఏదైనా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఉండే పరిస్థితి అస్సలు లేదండి. గాలి వచ్చినా భయమే, ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిందే, వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా డస్ట్బిన్లు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదండి. ఇది కళ్యాణ మండపం రోడ్ ఇది. ఇక అక్కడ ఏదో ఖాళీగా అసలు ఊర కూర్చోవడం ఎందుకని వీళ్ళు బళ్ళు కద్దులకి తెచ్చుకొని ఈ బళ్ళ మీద పెట్టుకొని ఏదో తొలమ పడవ వ్యాపారం చేస్తున్నారు. అంతేగాని అంతేగాని వ్యాపారం అంటూ అసలు ఏమీ లేదండి. వస్తున్నాము వెళ్తున్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో. ధరలు పెరిగినా పెరగపోయినా కొనేవాళ్ళు కొంటుంటారనుకో, వ్యాపారాలు లేవు. కాబట్టి ఏంటంటే అక్కడ మార్కెట్ తీసేసిన తర్వాత ఇట్లాగే చిల్లా చిదిరి అయిపోయాం. ఈ 50 మంది కూడా మా 50 మంది ఇక వచ్చి అమ్మేది ఇంతమంది కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా మరి బతకలేక అక్కడక్కడ ఖాళీ కొనుక్కొని బండ్లు పెట్టుకొని దేవుడు పంపిస్తున్నాం. అవును ఇదే కదా. 50 మంది ఇక్కడ అందరు తగ్గుతున్నారు, వాతావరణం అంత ఇదిగా సపోర్ట్ గా లేదు. అసలు ఇక్కడ కరెక్ట్ కాదు. 5-6 ఇంటికి వస్తారండి, ఒక 8.5-9 ఇంటి దాకా ఏదో ఒక 500-600 ఆ మాత్రం మార్కెట్ అంటే మార్కెట్ గా ఉంటే వ్యాపారం ఏమైనా మార్కెట్ కట్టించేటట్టుగా అక్కడే ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. పాత మార్కెట్ చాలా బాగుంటుంది, అన్ని వ్యాపారాలు అక్కడే ఉండేవి. అక్కడంటే అండి అన్ని వ్యాపారస్తులు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కూరగాయలకు రావాలంటే ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనాలంటే 50 రూపాయలు 1 కిలోమీటర్ వచ్చి ఏం కొంటారు ఎక్కడ దగ్గర. ఐదాళ్ళు ఖాళీగా ఉంటున్నారు చాలా మంది, ఏదో అంటే అప్పులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కొట్టుబడే వస్తుంది అది పదిస్తే. కొంతమంది అయితే షాపులు అసలు ఏం కనిపించదు. హాస్పిటల్ అవదన్న చెప్తారు ఇవాళ 5 రూపాయలు కాదు, 1 రూపాయి ఖర్చు పెట్టి లెక్కలో అక్కడంతా 100 రూపాయలు ఆగే 5 పొత్తు ఏం చేయలేదు అబ్బాయి, ఏం చేయలేదు. సమస్య ఇక్కడే ఉందండి, 100 రూపాయలు పార్వశాటికి దాదాపు 45 సంవత్సరాలు వ్యాపారం చేసేది. మరి మనము
సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నుంచి చెప్పండి ఉన్నచోటే మార్కెట్ కట్టి ఇచ్చేటట్టు చూడాలి. చోట మంచి స్థలం డిగ్రీ కాలేజీ దగ్గర మార్కెట్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. కానీ పర్ఫెక్ట్ స్థలం ఎక్కడ ఉందో మీకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ ని ముందు అందరికన్నా ముందు తీసుకొచ్చారు. మా మార్కెట్ మా మార్కెట్ లో కూడా చాలా 90% సహకారమైన లొకేషన్ చూసి తప్పకుండా డెవలప్ చేసి మార్కెట్ లో వాళ్ళు ఉండడం మనకి 400 దాదాపు ఉంటాం బస్సు పడేయడం 400 నుంచి 450 90% రాష్ట్రం బాగుపడాలంటే మన భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే తప్పకుండా మీ సపోర్ట్ ఈసారి ముఖ్యం. దగ్గర దగ్గర 450 మొత్తం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. తప్పకుండా మన మార్కెట్ డెవలప్ అయ్యే దాన్ని తట్టు చూస్తాము. థ్యాంక్ యూ బాబు. తప్పకుండా ఒక మంచి లొకేషన్ దాన్ని బాగా డెవలప్ చేసి ఇంతకుముందు కూడా రైతు బజార్ని డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మంచి రైతు బజార్ ఎక్కువ బాధపడకండి. ఒక నెల ఓకే. థ్యాంక్స్ బాబు, టేక్ కేర్. మీరు బాగా కష్టపడుతున్నారు. కెమెరా అన్న ఫోటో తీస్తారు శుభ్రంగా ఎందుకు ఫుల్ కొనప్పుడు.